హాయ్ హలో నమస్తే, నేను నగీనా. వెల్కమ్ టు మల్టీ టాస్క్ మామ్ ఛానల్. ఈ సండే లైఫ్లో ఫస్ట్ టైం అండి చికెన్ పకోడా ట్రై చేశాను. అది కూడా యూట్యూబ్లో చూసి, పాపులర్ వీడియో చూసి ట్రై చేశాను. అది కూడా నా పద్ధతిలో అనమాట. 100% వాళ్ళు చెప్పిందే కాకుండా నా పద్ధతిలో కొన్ని ట్రై చేశాను. సో పర్లేదు, బాగానే వచ్చింది కాబట్టి వీడియో మీ అందరికీ షేర్ చేస్తున్నాను. హోప్ నాలాగా ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని. సో ఫస్ట్ ఇక్కడ ఏం తీసుకున్నానంటే 250 గ్రాములు చికెన్ చిన్న చిన్న ముక్కలుగా కోసిన తీసుకొని కడిగాను. బాగా నార్మల్ ప్లెయిన్ వాటర్లోనే కడిగి నీళ్లు లేకుండా డ్రైన్ చేయాలి. తర్వాత అందులోకి ఇదిగోండి, ఇది ఇక్కడ కనిపిస్తుంది, మిరియాల పొడి ఒక స్పూన్ అన్నమాట. ఒక స్పూన్ కూడా లేదు, ఒక పావు స్పూను. తర్వాత అందులోకి గరం మసాలా, ధనియాల పొడి, ఇక్కడ చూపిస్తున్న క్వాంటిటీ అండి. కొంచెం ఫుడ్ కలరు, అందులోకి నిమ్మకాయ అరచెక్క, తర్వాత ఒక్క పచ్చిమిర్చి చాలా సన్నగా తురిమింది, తర్వాత కొంచెం కరేపాకు. అలానే గరం మసాలా ఒక 2 స్పూన్స్ తీసుకున్నానండి, కొంచెం ఎక్కువే తీసుకున్నాను. 1 స్పూన్ మాత్రం ధనియాల పొడి తీసుకున్నాను అనమాట. ఆ 2 ఇందులో వేసేసుకొని నిమ్మకాయ పిండుకొని అందులో కొంచెం రుచికి సరిపడ ఉప్పు, ఆ తర్వాత కారం కూడాను. మీరు ఘాట్ ఎక్కువ తింటానంటే కనుక కారం తక్కువ వేసుకొని మిరియాల పొడి ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కనుక పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ పిల్లలు కూడా తింటారు కాబట్టి ఒక్క పచ్చిమిర్చే వేసాను, బట్ పచ్చిమిర్చి అయితే వేసుకోండి, మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. తర్వాత ఆయిల్ అండి, 1 స్పూన్ లేదా 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి మనం ఇది కలిపే ముందు మీ దగ్గర బియ్యం పిండి ఉంటే బాగా కరకరలాడాలి అనుకుంటే బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను అలా యాడ్ చేయలేదు, ఎందుకంటే ఇవి కరకరలాడాలంటే గట్టిగా అయిపోతాయి కాబట్టి నమలడం కష్టమవుతుంది. సో నేను అది యాడ్ చేయలేదు. ఇక్కడ నేను 1 స్పూను కార్న్ఫ్లోరు, 2 స్పూన్లు మైదా యాడ్ చేశాను. తర్వాత కారం అండి ఇది. అయితే మీరు మైదా ఎక్కువ వేసుకుంటే కనుక మెత్తగాను టేస్ట్ కూడా బాగానే ఉంటుందండి, మెత్తగా వస్తాయి. కార్న్ఫ్లోర్ లేదనుకుంటే ఓన్లీ మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు. మైదానే ఇక్కడ నేను 4 స్పూన్లు వేసాను. తర్వాత కొంచెం అండి 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకింతే మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా ఉందంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 2 నుంచి 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక మునుపటి వీడియోస్ కూడా ఒకసారి చూడండి. విషయం ఉంది అంటేనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మనలాంటి వారికి ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది మై ఛానల్. థ్యాంక్ యూ. నేను ఇక్కడ మధ్యాహ్నం 2 ఇంటికి నానబెట్టారండి, సాయంత్రం 7 ఇంటికి ఇలా ఫ్రై చేసి సాయంత్రం ఈవినింగ్ స్నాక్ లాగా చేశానన్నమాట. సో అప్పటి వరకు బాగా మ్యాగ్నెట్ అయి ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది, టేస్ట్ యాడ్ అవుతుంది. సో అంతసేపు నానిన తర్వాత దీన్ని స్టవ్ మీద పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసేసి వీటిని అందులో ఫ్రై చేసుకోవడమే. అయితే ఇక్కడ అండి మనం ముక్కలు వేసేటప్పుడు బాగా నూనె, అంటే నూనె పీల్చకుండా ఉండాలంటే నూనె బాగా కాగుండాలి. సో బాగా నూనె కాగిన తర్వాత ఈ ముక్కల్ని 1/1 ఇదిగోండి ఇట్లా దూరం దూరంగా వేసుకుంటే మంచిది, ఎందుకంటే వాటి పైన ఉన్న కోటింగ్ అనేది ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుందన్నమాట. సో ఇట్లా 1/1 వేసి ఫ్రై చేసుకోవాలి. ఫుల్ ఫ్లేమ్లోనే పెట్టాలండి, మీడియంనే అవసరం లేదు. చికెన్ త్వరగానే ఉడుకుతుంది కాబట్టి ఫుల్ ఫ్లేమ్లోనే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. అలానే ఇందులో చాలా తక్కువ క్వాంటిటీలో మనం ఫుడ్ కలర్ వేసామండి, అది ఆప్షనల్, ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు. సో నేను చాలా తక్కువ వేసాను కాబట్టి అయినా కూడా కలర్ కొంచెం ఉంటుంది. అలానే ఇంకొంతమంది ఏంటంటే మనం మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడే ఇక్కడ మైదా పిండి అలానే కార్న్ఫ్లోర్ నేను కలిపాను. ఇంకొంతమంది పాపులర్ వీడియోస్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే బియ్య పిండి వేసుకుంటే ఆబ్వియస్లీ కరకరలాడుతూ ఉంటాయి, అలానే శనగపిండి, అలానే కొంచెం మైదా. సో ఇవన్నీ వేసుకొని కలుపుకుంటే ఆ టేస్ట్ వేరనుకోండి. బట్ నాకేంటంటే బియ్యం పిండి వేసుకుంటే కరకరలాడతాయి, అవి మరీ చికెన్ కాబట్టి మరీ అంత కరకరలాడడం అనేది నాకు ఇష్టం ఉండదు. కొంచెం మెత్తగా ఉండాలి, పైన మళ్ళీ లైట్గా క్రంచిగా ఉండాలి. సో అలా రావాలంటే మైదా అను 1 స్పూను కార్న్ఫ్లోరు, 4 స్పూన్లు మైదా పిండి వేసుకొని కలుపుకొని చేసుకుంటే మనకి పైన కొంచెం క్రంచీగా ఉంటుంది, లోపల చికెన్ కూడా మెత్తగా ఉంటుంది. సో ఇలా ఇంకొన్ని మార్పులు కూడా చేశాను. టేస్టింగ్ సాల్ట్ అనేది ఎక్కువగా వాడతారు, బట్ నేనైతే ఇక్కడ టేస్టింగ్ సాల్ట్ వాడనండి, మంచిది కాదు కూడాను. సో కాబట్టి నేను అది వాడలేదు. సో ఇలా కొన్ని మార్పులు చేర్పులు చేసి చికెన్ పకోడీ చేశాను. అది కూడా లైఫ్లో ఫస్ట్ టైం అన్నమాట, భయపడ్డాను ఎలా వస్తుందో అని. బట్ నాకు తగ్గట్టుగా కొంచెం కొలతలు వాళ్ళు చెప్పినట్టే కాకుండా మనకి తెలుస్తుంది కదా వంటలు చేసేవాళ్ళకి ఆబ్వియస్లీ ఎంత సరిపోతుంది ఏంటనేది మన ప్రకారం మనం చేయొచ్చు. అట్లా నేను కొన్ని మార్పులు చేపలు చేసి మొత్తానికి చికెన్ ఫ్రై అయితే చేశాను, సారీ చికెన్ పకోడీ అయితే చేశాను. బాగా వచ్చింది, పిల్లలైతే ఇష్టంగా తిన్నారు. అయితే ఇదిగోండి ఈ కలరు
గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకోవచ్చు. ఇక ఫైనల్గా నూనె బాగా కాగిన తర్వాత ఈ ముక్కల్ని మనం వేసి వేయించాం కాబట్టి నూనె పీలుస్తుంది అనేది కూడా ఉండదు. సో అదండి నా స్టైల్లో చికెన్ పకోడీ ఎలా చేశాను ఏంటనేది మీ అందరికీ చూపించాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ రోజుకింతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ టిల్ దెన్ బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.